కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. శ్రీరామాయణం విజయరాముడు. ఇంద్రాది దేవగణాలు రామభద్రుని శ్లాఘించాయి. రావణుడు కేవలం ఒక రాక్షసుడు కాదు. జనస్థానం నుంచి లంకారాజ్యం దాకా అడుగడుగున రకరకాల వికృత రూపాలతో మనోచాంచల్యాలతో నిండి ఉన్న విష సంస్కృతి, అదే రావణం. నువ్వు దానిని కూకటివేళ్లతో పెకలించి సమస్త లోకాలలో కొత్త కాంతులు వెలయించిన సూర్యతేజుడవు. ఈ మహాక్షాళన అనితర సాధ్యం. ఈ యజ్ఞంలో సీతామాత ప్రముఖ పాత్ర పోషించి రాక్షస చెరలో నరకయాతన అనుభవించింది. నాడు వేదోద్ధరణ కోసం మత్స్యావతారుడవై సముద్రగర్భంలో పోరుసాగించావు. నేడు వేదవతికై దాశరథివై సముద్రానికి వారధి నిర్మించి భూమిపై రాక్షసత్వం లేకుండా చేశావు. రామా, నీ రాక కోసం అయోధ్య కోటి కనులతో ఎదురుచూస్తున్నది అన్నాయి దేవగణాలు. రాముడు వారికి వినయంగా వందనం చేసి, దేవేంద్ర, వానర భల్లూక యోధులెందరో ఈ రాక్షస పీడా నివారణలో నాకు అండగా నిలిచారు. ప్రాణాలు తృణప్రాయంగా త్యజించారు. వారందరికీ ప్రాణదానం జరగాలి అన్నాడు. దేవేంద్రుడు రాముని మాటను మన్నించాడు. సాయం సంధ్య సర్వత్రా అలుముకున్నది. యుద్ధానంతర ప్రశాంతత నెలకొన్నది. ఉదయాద్రిపై వెలుగురేఖలు విప్పారుస్తూ సూర్యపద్మం సాక్షాత్కరించే వేళ విభీషణుడు రామదర్శనార్థం వచ్చాడు. రాజలాంఛనాలతో నిన్ను సత్కరించడానికి లంకాధిపతిగా నీ అంగీకారం కోసం వచ్చాను అన్నాడు. మిత్రమా, నా మనసంతా భరతునిపై ఉంది. నా తల్లులను చూడాలని తహతహగా ఉంది. సుగ్రీవ జాంబవతాదులను సత్కరించి నీ కృతజ్ఞతలు వెల్లడించు. ఇప్పుడు నేను అయోధ్య వెళ్లడం అత్యవసర కార్యక్రమం అన్నాడు రామచంద్రుడు. స్వామి, మిమ్మలను పుష్పకం అయోధ్యకు తీసుకువెళుతుంది. ఈ లంకారాజ్యం, రాజ్యసంపదలు, వస్తువాహనాలు అన్నీ మీవి. అనుమతించండి అన్నాడు ప్రాధేయపూర్వకంగా. అందుకు అంగీకారం తెలిపాడు రాముడు. విభీషణుడు వానర భల్లూక వీరులను ఉచితరీతిన సత్కరించి మణిభూషణాది విజయజ్ఞాపికలను అందజేశాడు. రామచంద్రుడు జానకి చేతిని అందిపుచ్చుకుని పుష్పక విమానం అధిష్ఠింపజేశాడు. కుబేరదిక్కు పులకించింది. ధనుర్ధారి లక్ష్మణుడు అనుసరించాడు. రాముడు సుగ్రీవాది వీరులకు తన అభివాదాలు తెలిపాడు. సుగ్రీవ, మైత్రికి నిర్వచనంగా నిలిచావు. నీ మేలు మరవలేను. కిష్కింధను హాయిగా ఏలుకో. విభీషణ, రాక్షసంశలు లేని సాత్వికుడవు, రాక్షసులు లేని లంకను పాలించుకో అంటూ వీడ్కోలు పలుకుతుండగా, అయోధ్యను దర్శించాలని మాకు కోరికగా ఉందన్నారు. మందహాసంతో రామభద్రుడు తన ఆమోదాన్ని తెలిపాడు. గాలిలోకి లేచి నిండుగా ముందుకు కదిలింది పుష్పకం. గగనవీధిన సాగుతున్న విమానం నుంచి నేలపై ఎన్నెన్నో దృశ్యాలు కదలి వెళ్తున్నాయి. రాముడు ఆయా వివరాలను సీతకు వైనవైనాలుగా చెబుతున్నాడు. జానకి, చూడు, అది త్రికూట పర్వతం. దానిపై వ్యాపించిన లంకానగరం. అదే నీవున్న అశోకవనం. ఇదిగో ఇదే రణరంగం. ఆ కనిపించే గుట్టలు మహాయోధుల మాంసఖండాలు. కుంభకర్ణుడు నేలకూలింది ఇక్కడే. వాని మహాకాయం సముద్రంలో పడింది. అప్పుడు లేచిన అలలు లంకానగరానికి ఉప్పెనయ్యాయి. ఇది రావణ సంహార స్థలం. నా తమ్ముని చేతిలో ఇంద్రజిత్తు నేలకూలింది ఇక్కడే. పర్వతశ్రేణులా కనిపిస్తున్నవే అవి కుంభ నికుంభ అతికాయ మహాకాయల కళేబరాలు. ధూమ్రాక్షుడు మన హనుమ ముష్టిఘాతాలకు తుదిశ్వాస విడిచిన చోటు ఇదే. మనం ఇప్పుడు సముద్రం మీద ఉన్నాం. దీనిని ఏకబిగిన లంఘించాడు వాయునందనుడు. ఆ కనిపించే ఇసుక తిన్నెలపై మూడు రాత్రులు మూడు పగళ్ళు నేను సాగర తరణ దీక్షలో ఉన్నాను. విభీషణుడు శరణార్థిగా వచ్చింది ఇక్కడికే. ఆ కనిపిస్తున్నదే కిష్కింధరాజ్యం. సుగ్రీవుడు దానికి రాజు. అంగదుడు యువరాజు. మన హనుమ వారికి సచివుడు, సఖుడు, సర్వము. వాలిని హతమార్చిన ప్రదేశం అదే చూడు అనగానే జానకి మన వానర వీరపత్నులను కూడా మన వెంట తీసుకువెళదామని కోరింది. ఒక్కసారిగా పుష్పకం నేలకు దిగింది. తారతో సహా వీరపత్నులంతా పుష్పకంలోకి చేరారు. గగనంలో సాగుతున్న విమానంలోంచి ఋషిముఖ పర్వతాన్ని తొలి ఆనవాలుగా నగలమూట దొరికిన ప్రదేశంగా పరిచయం చేశాడు. హనుమ మమ్మల్ని కలిసింది ఇక్కడే. ఇప్పుడు పంపాతీరానికి వచ్చేశాం. అదే మతంగ మహర్షి ఆశ్రమం.
శబరిమాకు చల్లని మాట చెప్పింది ఇక్కడే. తాత జటాయువు నిన్ను రక్షించాలని పోరాడి రావణుని ఖడ్గానికి బలే నేలకూలింది కూడా ఇక్కడే. తళతళలాడుతూ వెండితీగలా సాగుతున్నదే పవిత్ర గోదావరి. పంచవటి దాటి అగస్త్యులవారి ఆశ్రమ ప్రాంతానికి వచ్చాం. సుతీక్ష్ణాశ్రమం, అత్రిమహర్షాశ్రమం అనగానే సీత చేతులు జోడించింది. మహాసాధ్వి అనసూయామాతను దర్శించిన పవిత్ర స్థలం అదే, చిత్రకూట పర్వతం అదే. నా తమ్ముడు ముగ్గురు తల్లలతో మన కోసం వచ్చింది అక్కడికే, భరద్వాజ మహర్షి ఆశ్రమం. అదిగో అది పవిత్ర గంగానది. రామాజ్ఞ ప్రకారం పుష్పకం ఆశ్రమ ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా కొంచెం దూరంలో నేలకి దిగింది. రాముడు భరద్వాజుల వారి ముందు కైమొచ్చి, మునీశ్వర, అయోధ్యలో మా సోదరుడు క్షేమమే కదా, దేశ ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారా అని ఆతృతగా అడిగాడు. మహర్షి ప్రసన్నవదనంతో, రాఘవ, భరతుడు నీ పాదుకలతోనే రాజ్యపాలన సాగిస్తున్నాడు. నీ రాక కోసం క్షణాలు లెక్కపెడుతున్నాడు. నాడు నువ్వు వనవాసానికి వెళుతుంటే నొచ్చుకున్నాడు, కాని కంటకులను తుడిచిపెట్టి వస్తుంటే నాకు పరమానందంగా ఉంది. ఈ పూట నువ్వు, నీ బలగము నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలి. రాక్షస సంహార దీక్షను విజయవంతంగా పూర్తి చేసిన నీకు ఒక వరం ఇస్తున్నాను. కోసల రాజ్యంలోని లతా వృక్ష గుల్మాదులు ఎప్పుడూ పచ్చగా ఫలపుష్పాదులతో సమృద్ధిగా ఉంటాయి అన్నాడు మహర్షి. రామభద్రుడు భరద్వాజిని ఆతిథ్యం స్వీకరించాడు. అక్కడకు దాపులో ఉన్న శృంగిబేరపురం వెళ్లి గుహునికి తన క్షేమ సమాచారం తెలిపి తదుపరి అయోధ్య వెళ్లమని మారుతికి చెప్పాడు రాముడు. హనుమా జరిగినదంతా వివరంగా చెప్పి భరతుని మనోగతం ఎలా ఉందో స్పష్టంగా పసికట్టి రావాలి. తురంగబల సమన్వితము, సర్వసస్య సమృద్ధమైన కోసల రాజ్యంపై మనసు ఉండడంలో ఆశ్చర్యం లేదు. భరతునికి కాంక్ష ఉంటే మనం అయోధ్యకు వెళ్లడం మర్యాద కాదు. పరేంగితాన్ని పసిగట్టగల నేర్పరివి నువ్వే అన్నాడు. కపిశ్రేష్ఠుడు ఆ మాటను తలదాల్చి గగన మార్గంలో దూసుకు వెళ్లాడు. పట్టాభిరాముడు హనుమ గుహునికి సమాచారాలు వివరించి అయోధ్య దిశగా గగనవీధిని సాగుతున్నాడు. గోమతీ నదిని దాటగానే అయోధ్య పొలిమేరకు అల్లంత దూరాన నందిగ్రామం ఉంది. అక్కడ ముని ఆశ్రమాన్ని తలపిస్తున్న భరతుని కుటీరం కనిపించింది. హనుమంతుడు అక్కడ వాలాడు. జింకచర్మం ధరించి ఉపవాసాలతో కృషించిన భరతుని చూడగానే వాని మనోగతం హనుమకు అర్థమైంది. సైన్యాధిపతులందరూ కాషాయ వస్త్రాలలో ఉన్నారు. హనుమంతుడు తనని తాను పరిచయం చేసుకుని, ఆర్య, అన్నగారు రామభద్రుల వారు మీ కుశలం తెలుసుకురమ్మని పంపారు, వారు మార్గమధ్యంలో ఉన్నారు అని చెప్పగానే భరతుని హృదయం వివశమైంది. కాసేపటికి తేరుకుని హనుమంతుని కొనియాడి అరణ్యంలో లంకలో జరిగిన రామకథని అడిగి తెలుసుకున్నాడు. శత్రుఘ్ని ఆధ్వర్యంలో రామబృందానికి స్వాగత సన్నాహాలు మంగళవాద్యాలతో శ్రీకారం చుట్టుకున్నాయి. నందిగ్రామం నుంచి అయోధ్య వరకు పచ్చని తోరణాలతో రంగబల్లలతో రాజవీధి అలంకృతమైంది. పొలిమేరలో ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తున్న భరతునికి అగ్రజిని జాడ కానరాలేదు. అనుమానంగా హనుమంతుని వైపు చూశాడు. రామానుజ, భరద్వాజ మహర్షి వరం వల్ల మీ సీమలో వృక్షాలన్నీ ఒక్కసారిగా ఫలాలతో నిండాయి. మా కిష్కిందవాసులు వాటిని తనివితీరా ఆరగించి భుక్తాయాసంతో వస్తున్నారు అంటుండగానే ఇంతలో గగనవీధిని పుష్పకం కనిపించింది. సాలవనం వద్ద దుమ్మురేగి దండ్లు దండ్లుగా కపిసేన చేరసాగింది. హనుమంతుడు దిశానిర్దేశం కల్పించగా పుష్పకం భరతునికి చేరువలో భద్రంగా దిగింది. ఒక సువిశాలమైన బహుళాంతస్తుల రాజమందిరం అక్కడ మొలిచినట్లయినది. భరతుడు సీతారామలక్ష్మణులకు పాదాభివందనం చేశాడు. కొత్త ముఖాలను భరతునికి పేరుపేరున పరిచయం చేశాడు. రాముడు పెద్ద పెద్ద అంగలతో ముందుకు నడిచి కౌసల్య, సుమిత్ర, కైకల పాదాలు కనులకొద్దుకున్నాడు. వెంటనే భరతుడు సభాముఖంగా, మహారాజా, మీ పునరాగమనంలో ఈ నేల సుభిక్షమైంది. మా జన్మలు సఫలమైనాయి. ఈ కోసల రాజ్యం కోశాగారాలు, గోశాలలు, చతురంగ బలాలు అన్నీ నీవే. ఇప్పటి వరకు రాజ్యమేలే పాదుకలలో నీ పాదాలుంచి మమ్మలను ధన్యులను చేయమని అర్థిస్తున్నాను అన్నాడు. రాముడు భరతుని దగ్గరగా తీసుకుని అభయం ఇస్తున్నట్టు వెన్నునిమిరాడు. అతిథులుగా వచ్చిన సుగ్రీవ జాంబవంత హనుమదాదులు ఆ దృశ్యాన్ని చూసి ఆనందాశ్రువులు రాల్చారు. సూర్యకాంతులతో మెరిసిపోతున్న చక్రవర్తి రథం సుమంత్రుని సారథ్యంలో వచ్చి ఆగింది.
రాముడు అధిరోహించాడు. రథం బయలుదేరింది. నరవానర నారీజనం సీతను తోడ్కొని వెళ్లారు. పురోహితులు స్వస్తివాక్యాలతో మంగళాశాసనాలతో రామచంద్రుని అయోధ్యకు తీసుకువచ్చారు. అయోధ్య రాజమార్గంలో ఊరేగింపు సాగుతోంది. భరతుడే స్వయంగా రామరథాన్ని నడుపుతున్నాడు. శత్రుఘ్నుడు వెల్లగొడుగు పట్టాడు. లక్ష్మణ విభీషణులు వింజామరలు వీస్తున్నారు. అయోధ్య వినూత్న శోభతో కళకళలాడుతోంది. వశిష్ఠులవారు శ్రీరామ పట్టాభిషేక ముహూర్తాన్ని నిర్ణయించారు. కపివీరులు, భల్లూక యోధులు సువర్ణ ఘటాలతో పవిత్ర నదీనద సాగర జలాలను తీసుకువచ్చారు. మలివేకోజామున వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో సీతారాముల అభిషేక మహోత్సవం శాస్త్రోక్తంగా ప్రారంభమైనది. రత్నమయ పీఠంపై సీతారాములు ఆసీనులు కాగా పుణ్యజలాలతో మంత్రోచ్చారణల మధ్య వారిని అభిషేకిస్తున్నారు. వేదఘోష వినవస్తున్నది. బ్రహ్మ సృజించి మనువు తలదాల్చిన రత్నకిరీటాన్ని శ్రీరామునికి వేదోక్తంగా అలంకరించారు. కోసలరాజ్యం పులకించింది. రామభద్రుడు గోవృషభ అశ్వదానాలను, భూమణిరత్న సువర్ణదానాలను చేశాడు. విశిష్టమైన మణిమాలను సుగ్రీవునికి అలంకరించాడు. అంగద, విభీషణ, జాంబవతాది మిత్రులను సముచిత రీతిన సత్కరించాడు. చంద్రకాంతులు విదల్లే మణిహారాన్ని రాముడు జానకీ కంఠానికి అలంకరించాడు. ఆమె హారాన్ని చేతులలోకి తీసుకుని రామచంద్రుని వంక చూసింది. నీకు ఎవరిపై ఎక్కువ మక్కువో వారికి ఇవ్వచ్చు అన్నాడు ఆమె మనసు గ్రహించి. జానకి ఆ మణిహారాన్ని ఆప్యాయంగా హనుమకు బహూకరించింది. ఉత్సవం వేడుకలు ముగిశాయి. సుగ్రీవుని విభీషణాది రాజులు తమ వారితో తమ దేశాలకు తరలారు. యువరాజుపీఠంపై భరతుని కూర్చుండబెట్టారు. ఆ రోజు నుంచి భూమిపై రామరాజ్యం ప్రారంభమైంది. ఆదర్శప్రభువుగా రాముడు నేటికీ ప్రజల హృదయాలలో పదిలంగా ఉన్నాడు. శుభం. శ్రీరామాయణం సంపూర్ణం. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.